హస్తేశ్వర ఆలయం కంచుగడప సమీపంలోని గార్డ్ రూమ్ లో ఏఆర్ కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ కావడంతో సుబ్రహ్మణ్యం అనే కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఆర్ఏఈఓ పోలీస్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. శ్రీకాళ హస్తేశ్వర ఆలయంలో విధులు నిర్వహించే ఏఆర్ కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ కావడంతో బుధవారం రాత్రి సర్వత్ర ఆందోళన నెలకొంది. శ్రీకాళ హస్తేశ్వర ఆలయంలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే సుబ్రహ్మణ్యం బుధవారం రాత్రి విధులు ముగించుకుని తన గన్ను కంచుగడప సమీపంలో ఉన్న గార్డ్ రూమ్ లో డిపాజిట్ చేయడానికి వెళ్లారు. కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం చెవి వద్ద స్వల్ప గాయం కావడంతో తోటి కానిస్టేబుల్ అక్కడికక్కడే వైద్య చికిత్స అందించారు. ఘటనా సమాచారం అందుకున్న ఆర్ఈఓ చంద్రశేఖర్ రెడ్డి, శ్రీకాళ హస్తి డిఎస్పీ నాగేంద్రుడు, సీఏ నాగార్జున తదితర పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని ఘటన జరిగిన తీరును పరిశీలించారు. దేవస్థానం మామూలుగా 7:30 అట్లా క్లోజ్ చేస్తాము. 7:30 టెంపుల్ క్లోజ్ చేసి బయటికి లాక్ చేసి కంచుగడప నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఏఆర్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం అతను గార్డ్ డ్యూటీలో ఉన్నాడు. ఆయన ఆ వెపన్ ని బయట అంటే కంచుగడప టెంపుల్ అవుట్ సైడ్ టెంపుల్ 4 గోపురాల మధ్యలో ఒక గార్డ్ రూమ్ ఉంటుంది. ఆ గార్డ్ రూమ్ లో వెపన్స్ డిపాజిట్ చేసుకుంటూ ఉంటారు. ఆ చేసే సమయంలో మిస్ ఫైర్ అయింది. మిస్ ఫైర్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మాకు తెలవంగానే ఇమీడియట్ గా పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చారు. ఏఆర్ ఏఆర్ డిఎస్పీ వారు, లోకల్ డిఎస్పీ, సిఐలు అందరూ వచ్చారు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయితే ఆ కానిస్టేబుల్ కూడా ఎటువంటి ప్రమాదం ఏం లేదు. చిన్న స్క్రాచ్ ఇంజురీ లాగా జరిగింది. ఆ సీన్ చూస్తే అది ఫైర్ అయిన తర్వాత పైన రూఫ్ లో ఉన్న రాయి పగిలి ఆయన చెవికి తగిలినట్టు అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది.